శ్రీ మాత్రే నమః. శ్రీ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఇప్పుడు మీరు చూస్తున్నది మానసాదేవి నాగదేవత ఆలయం. ఈ ఆలయం వచ్చి మనకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అతి దగ్గరలోనే క్లాక్ టవర్ పార్క్లోనే ఉంటుందండి. చాలా మహిమాన్వితమైన ఆలయం మానసాదేవి నాగదేవత ఆలయం. హైదరాబాద్లోనే ఇదొక్కటిగా చెప్పబడుతోంది. నాకు మా గురువు గారి ద్వారా ఈ ఆలయం గురించి తెలిసింది. నేను ఈ ఆలయానికి వెళ్ళానండి. ఆ రోజు మంగళవారం విశేషమైన పూజలు ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది. మంగళవారం రోజున ఏంటంటే మనకి చక్కగా మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఆలయం తెరిచే ఉంటుంది. మామూలు రోజుల్లో అయితే మనకి 11 గంటల కల్లా ఆలయాన్ని క్లోజ్ చేస్తారు. సో మీరు ఆ సమయం చూసుకుని వెళ్ళండి. మరి ఇక ఈ ఆలయానికి సంబంధించిన అన్ని విశేషాలు కూడా నేను ఈ వీడియోలో అందజేస్తాను. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసే ఆధ్యాత్మికమైన విశేషాలతో కూడిన వీడియోలన్నీ కూడా మీరు నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు. శ్రీ 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 మానసాదేవి నాగదేవత దేవాలయం గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. జై గురుదత్త. శ్రీ గురుదత్త. శ్రీ గణేశాయ నమః. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవతాభ్యో నమో నమః. శ్రీ నాగదేవతాభ్యో నమో నమః. శ్రీ మానసాదేవి దేవతాభ్యో నమో నమః. శ్రీ ఐలావజల వెంకటరమణయ్య గురుదేవతాభ్యో నమో నమః. ఈరోజు అనగా భారతావనికి, భారతావనిలో ఉన్న ప్రజలందరికీ ఆశీర్వదించి తెలియజేయనదేమనగా, ప్రతి మనిషికి జన్మ లగ్న కుండలి విధానం ప్రకారంగా ఏదో రకమైన ఇబ్బందులు ఆర్థికంగా, వ్యవహారికంగా, సంతానపరంగా, వివాహపరంగా, ఉద్యోగపరంగా ఈ రకంగా చెప్పుకుంటూ పోతే 108 రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. దీనికి కారణము కాల సర్పదోషం. ఈ జన్మలగ్న కుండలి విధానం ప్రకారంగా ప్రతి మానవుడికి కొద్దిగా గొప్ప ఎలాంటి దోషాలు ఎలాగైనా వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్క దోషం ఏదో ఒకటి, ప్రతి ఒక్క దాంట్లో ఏదో ఒక రకమైన దోషం వస్తుంది. అలాంటి వారు, ఈ కాలసర్ప దోషములతో ఇబ్బంది పడుతున్న వారు సకల గ్రహ దోషాలు తొలగిపోవాలంటే మానసాదేవిని పూజించాలి. ఈ మానసాదేవి అమ్మవారు సకల దోష నివారిణి, సకల గ్రహ దోష నివారిణి, శీఘ్రంగా వివాహాలు చేస్తుంది, సంతాన సాఫల్యాన్ని ఇస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల ఫలితాలను అందిస్తుంది ఈ అమ్మవారు మానసాదేవి. ఈమె ఈ కాలంలో కాదు, స్వయంభూ అమ్మవారు. ఈ స్వయంభూకు చిన్న ఆలయం ఉండే ఆ గార్డెన్లో, ఈ ఆలయానికి గోకుల్ ముదిరాజు గారు సంకల్పం, మనస్సంకల్ప బలంతో ఆ ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి ఆ అమ్మవారు పుట్టలో వెలిసిన నాగదేవతను, మానసాదేవిని హంపి విరూపాక్ష విద్యారణ్య స్వామి వారిని తీసుకువచ్చి ఈ అమ్మవారు నాగదేవత మానసాదేవి అని తెలుసుకొని ఆ స్వామి వారితోటి మానసాదేవి విగ్రహాన్ని ప్రతిష్ట చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాగుల పంచమికి కానీ, ప్రతి వార్షికోత్సవ సమయంలో కానీ 5 రోజుల కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అమ్మవారు అందరినీ ఆశీర్వదిస్తూ ఎల్లవేళల అందరినీ కాపాడుకుంటూ అంగరంగ వైభవంగా పూజలు అందుకుంటుంది. భక్తమాశయులు ఎలాంటి కాలసర్ప దోషాలున్నా, ఎలాంటి నాగదోషాలున్నా, సంతాన పరంగా కావచ్చు, వివాహ పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, మరియు విదేశీ యానం కావచ్చు, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల బాధలతోటి అనుభవిస్తున్న భక్తమాశయులందరూ కూడా ఈ అమ్మవారిని సందర్శించి అభిషేకం గావించి హోమంలో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించిన సకల దోషాలు తొలగిపోయి అమ్మవారి కృప కటాక్షాలతో మనకు అనుకూలంగా జీవిస్తారు. కాబట్టి అమ్మవారి ఆశీర్వాదం అందరికీ ఎల్లవేళలా ఉండాలని. జై గురుదత్త, శ్రీ గురుదత్త. చూస్తున్నారు కదా, నవనాగుల దర్శనం చేసుకోవడం నాకైతే మనసుకు చాలా సంతోషాన్ని ఇచ్చిందండి. నాకు మా గురువు గారి ద్వారా ఈ ఆలయం గురించి తెలిసింది. నాకైతే అసలు తెలీదు. ఊరికే క్లాక్ టవర్ పార్క్లో ఎప్పుడైనా అటువైపు నుంచి వెళుతున్నప్పుడు ఆలయం ఉంది అని అనుకోవడం తప్ప నేను ఎప్పుడు వెళ్ళలేదు. అయితే నాకు ఇక్కడికి దూరానుండ మా గురువు గారు చెప్పారు ఇలా మానసాదేవి దర్శనం చేసుకోండి అమ్మా, చాలా బాగుంటుంది అని. ఇక నేను దర్శనానికి వెళ్ళడం
నాకు సంబంధించిన మొక్కు తీర్చుకుంటూ కూడా ఆలయం అక్కడ ఉన్న వారిని అడిగి నేను షూట్ చేసి మీకు ఈ వీడియో అందిస్తున్నానండి. ఎందుకంటే ఇలా నవనాగుల దర్శనం అనేది మనకి ఎక్కడా దొరకదు. మనకి ఏదైనా సమస్య ఉంటే అమ్మకు చెప్పుకున్నాం అనుకోండి, అమ్మవారే మనకి ఆ కోరికను తీరుస్తారు, ఆ సమస్యల్ని తీరుస్తారు. ప్రతి మనిషికి కూడా జాతక రీత్యా ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. వివాహంలో ఆలస్యం, సంతానం కలగడంలో ఆలస్యం జరుగుతుంటుంది. ఇక ఆర్థిక ఇబ్బందులతోటైతే సతమతమైపోతూ ఉంటారు. కోర్టు గొడవలు, ఇక పిల్లల చదువుల్లో ఆటంకాలు, ఆరోగ్య సమస్యలు, దాయాదులతో గొడవలు, వ్యాపారంలో అంటే అభివృద్ధి లేకపోవటం, తోటి వ్యాపారస్తులతోటి గొడవలు, అప్పులు పాలైపోవటం. ఇక ఉద్యోగ రంగంలో ఉన్నవారికైతే కార్యాలయంలో అనేక రకాలైన చికాకులు, పై అధికారుల నుంచి ఎక్కువగా ఒత్తిళ్లు రావటం, ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నవారు, అలాగే కాలసర్ప దోషంతో బాధపడుతున్నవారు కూడా మానసాదేవి ఆరాధన చేయాలి. మరి ఇటువంటి వాటికి చక్కటి పరిష్కారం ఏంటి అంటే మానసాదేవిని దర్శనం చేసుకోవటం, అమ్మకి పూజలు చేయటం వలన చక్కటి ఫలితాలు పొందొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది నవనాగులు. ఇలా నవనాగులు ప్రతిష్ఠించింది ఎక్కడా లేదండి, ఈ ఆలయంలో మాత్రమే మనం చూడగలుగుతాం. ఈ నవనాగులకు కూడా అన్ని పేర్లు ఉన్నాయి. ఇక్కడ ఈ నవనాగులు అంటే ఈ అమ్మవార్లందరినీ కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ నిత్యం కూడా ధూపదీప నైవేద్యాలతోటి పూజలు జరుగుతాయి. మనం కూడా ఒక 5, 11, 21 అట్లా అనుకుని ప్రదక్షిణలు చేసుకుని చక్కగా అమ్మవారికి మన మనసులో ఉన్న సమస్యను చెప్పుకొని, అలాగే మనకున్న కోరిక అంటే సమస్యలతోటి తీవ్రంగా బాధపడుతున్నవారు ఇలా ఈ రకంగా ప్రదక్షిణలు చేసుకున్నట్లయితే కనుక తప్పకుండా ఆ సమస్యల నుంచి బయటకు వచ్చి ఉపశమనం కలిగి మంచి జీవితాన్ని పొందుతారు. ఇలా నవనాగులు అనేది ఈ ఆలయంలో మాత్రమే చూడగలుగుతామండి. ఈ ఆలయం వచ్చి మనకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి దగ్గరలోనే ఉంది కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళండి. హైదరాబాద్ నుంచే కాదు, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా ఈ ఆలయానికి చాలామంది భక్తులు వస్తుంటారు. ఈ ఆలయం గురించి చాలా సంవత్సరాలు చాలా విశేషమైన టెంపుల్ ఇది. యాక్చువల్ ఇది అమ్మవారు నాగదేవత టెంపుల్. మానసాదేవ నామకరణం చేసి తొమ్మిది రాజోత్సవాలు జరుగుతున్న మానసాదేవి అమ్మవారిని ప్రతిష్టాపన చేస్తారు. అమ్మవారికి సంతానం కోసం, కుజదోషాల కోసం, నాగకాల సర్పదోషాల కోసం, ఆశ్లేష నక్షత్రం కోసం, కళ్యాణం కోసం ఖచ్చితంగా అమ్మవారికి మొక్కున్నట్టుంటే కంపల్సరీ మనకు అన్ని మంచిగా జరుగుతాయి. అన్ని పూజలు ఇక్కడ చేస్తారు. ఆశ్లేష నక్షత్రం పూజ తర్వాత సంతానం కోసం వివాహం ఆలస్యం ఉంటున్నారు, అలాగే ఎటువంటి దోషాలు ఉన్నా కూడా నాకు కూడా ఒక గురువు గారు చెప్పారండి, ఈ మానసాదేవి ఆలయానికి వెళ్ళి మీరు అమ్మవారికి చీరా జాకెట్లు పసుపు ఉపయోగించుకోమని మా సమస్య చెప్పినప్పుడు అభిషేకానికి అమ్మవారికి సంపూర్ణ అభిషేకం కాబట్టి 11 లీటర్ల పాలు, దాని తర్వాత అమ్మవారికి పంచామృతాలు, పసుపు కుంకుమలు అన్నిటితో కలిపి మొత్తం సంపూర్ణ అభిషేకానికి 4,300 రూపాయలు అమ్మవారికి అభిషేకం తినేది. మంగళవారం రోజున 6:30 జరుగుతుంది. ప్రతి పౌర్ణమి రోజున మానసాదేవికి మానసాదేవి హవనం, దాని తర్వాత నాగకాల సర్పదోషాల హవనం, దాని తర్వాత లక్ష్మీ గణపతి హవనం, దాని తర్వాత మానసాదేవి సంపూర్ణ హవనం జరుగుతుంది. ఈ హవనంలో పాల్గొన్న వారికి సకల దోషాలు తొలగుతాయి. అదేవిధంగా ప్రతి పౌర్ణమికి 12:30 అమ్మవారికి అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. అది కూడా గోకుల్ కుమార్ ముదిరాజు గారు ప్రతి పౌర్ణమికి వారు వాళ్ళ సొంత డబ్బులతో చేస్తుంటారు. చాలా మహిమానిత ఆలయం అండి. నాకు మా గురువుగారు చెప్తే రావడం జరిగింది. చెప్పారు కదా ఆయన గురువుగారు ఏంటంటే సంతానం, ఐశ్వర్యం, వివాహంలో ఆలస్యం, గ్రహ బాధలు, ఆశ్లేష నక్షత్ర పూజ, ఇటువంటి స్పెషల్ అన్నీ కూడా ఇక్కడ జరుగుతాయండి. చాలా మంచి క్షేత్రం అండి ఇది, చాలా మహిమాన్వితమైన క్షేత్రం. అమ్మవారిని చూసినట్టయితే నాగలక్ష్మి మానసాదేవి సాక్షాత్తు ఆవిడ ఏంటంటే మనకు సంతానాన్ని ప్రసాదిస్తుంది. వివాహంలో ఆలస్యం వాళ్ళకు కూడా చక్కగా వివాహం అనేది జరుగుతుంది. ఈ ఆలయానికి సంబంధించి నేను అన్ని కూడా అడ్రస్, వివరాలు వీడియోలో ఇస్తానండి, డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. ఇది ఎక్కడో లేదు, మన సికింద్రాబాద్ లోని క్లాక్ టవర్ పార్క్ లో ఉంది.
సంపూర్ణంగా పాలు పెరుగు తేనెని పంచామృతం అభిషేకం చేసుకుని తొమ్మిది ప్రాక్షణాలు కనుక చేసుకుంటే వారు ఏది కోరుకున్నాం నవనాగుల దగ్గర మనం కనుక అభిషేకం చేయించి ఈ అభిషేకాలు అనేవి ఏదైనా ముఖ్యమైన రోజు చేస్తారా లేదంటే ప్రతి మంగళవారం కానీ శుక్రవారం కానీ ఈ అమ్మవారికి ఇక్కడ జరుగుతుంది మిగతా రోజులలో ప్రతిరోజు అమ్మవారికి అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి స్వయంభూ అమ్మవారు ఈ అమ్మ కూడా మానసాదేవి అలక్య మేడం గారు భూమి లవ్వింగ్ చేస్తుంటే దొరికిందన్నమాట భూమిలో దొరికిన విగ్రహం చాలా విశేషంగా ఉంటుంది పేరు మొక్కిన కంపల్సరీ అన్నీ కంపల్సరీ జరుగుతాయి అమ్మవారికి నిత్యం అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి పొద్దున నుంచి సాయంత్రం వరకు ఇప్పుడు ఎప్పుడు తెలుసుంటే అప్పుడు అమ్మవారికి భక్తులు వచ్చేసి యథావిధిగా అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి మెహబూబా బాద్ లో పొలం పనులు చేస్తుంటే భూమిలో దొరికిన విగ్రహం అది సాక్షాత్ అమ్మవారి విగ్రహం ఆయన గురువుగారు చెప్తున్నట్టుగా ఇక్కడికి వచ్చి మీరు అమ్మవారికి సంబంధించి ఏదైనా మొక్కుకుని పాలాభిషేకం అలాంటివి చేసుకుంటే ఖచ్చితంగా మీ మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది సంతాన విషయంలో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కావచ్చు వివాహంలో ఆలస్యం ఉన్నవాళ్ళు కావచ్చు గ్రహ బాధలు ఇటువంటివి ఏ ఉన్నా కూడా వచ్చి అమ్మవారికి అభిషేకం చేసుకుంటే తప్పకుండా అమ్మవారి ఆశీస్సులు లభిస్తాయండి ఆలయానికి ఏ సమయంలో రావాల్సి ఉంటుంది ఆలయ సమయాలు అంటే మిగతా రోజుల్లో మాత్రం వచ్చేసి 6 to 11 వరకు ఉంటుంది మార్నింగ్ అది సాయంత్రం 5 to 7 ఉంటుంది మంగళవారం అయితేనేమో 6 to 2 ఈవినింగ్ 5 to 8 మన పౌర్ణమి రోజు అయితే ఆలయము మార్నింగ్ 5 ఓపెన్ అవుతుంది రాత్రి 8:30 క్లోజ్ అవుతుంది అన్నమాట అన్నదానం కార్యక్రమం ఉంటే ఒకవేళ 10 గంటల వరకు కూడా భక్తులు యథావిధిగా వస్తుంటే దర్శనమిస్తారు అక్కడ అన్నదానం కార్యక్రమం మంగళవారం అయితే కొంచెం స్పెషల్ దర్శనం ఇవాళ మాకు మంగళవారం రోజు రావడం జరిగిందండి అందుకే మధ్యాహ్నం 12 అయినా కూడా అమ్మవారి దర్శన భాగ్యం లభించింది మిగిలిన రోజుల్లో మాత్రం ఉదయం 6 to 11 వరకు ఉంటుంది తర్వాత సాయంత్రం 5 to 7:30 వరకు కూడా ఈ ఆలయం తెరిచి ఉంటుంది మీరు ఆ సమయంలో రావచ్చు లేదు మంగళవారం రోజు ఆయన గురువుగారు చెప్పినట్టుగా మీరు స్పెషల్ పూజలు ఏమైనా చేయించుకోవాలనుకుంటే మాత్రం ఆలయం మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటుంది అలాగే సాయంత్రం కూడా 8 గంటల వరకు ఉంటుంది ఇక ఈ ఆలయంలోనే హోమాది కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా నిర్వహిస్తారండి ప్రతి కార్యక్రమం కూడా ఇక్కడ చాలా బాగా జరుగుతుంది జూన్ 14 పౌర్ణమి ఉంది కదా పౌర్ణమికి స్పెషల్గా పూజలు కూడా నిర్వహించబడుతున్నాయి అవకాశం ఉన్నవారు చక్కగా ఆ రోజున వెళ్ళి మీ సమస్యలకు తగ్గ పూజలు చేయించుకోండి తప్పకుండా మంచి ఫలితం కలుగుతుంది నాకు ఈ ఆలయం గురించి మా గురువుగారు తెలియజేయటం నేను నాకున్న చికాకు దృష్ట్యా నేను ఈ ఆలయానికి వెళ్ళి అమ్మవారికి పూజ చేయించుకోవడం జరిగిందండి చాలా చక్కటి ఆలయం మీ అందరికి కూడా అందిస్తే బాగుంటుందనే నా ఆలోచన మీకు నచ్చినట్టు అయితే కనుక మీరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దు శ్రీ 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 మానసాదేవి నాగదేవత ఆలయం ఈ ఆలయానికి వచ్చి ప్రతి ఒక్కరూ కూడా తమ సమస్యలకి పరిష్కారం లభించే వెళ్ళారట అందుచేత మీకు మీ చికాకులుంటే కనుక ఈ ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి